नमस्ते वेलकम टू एनएन न्यूज़ अपडेट चूद्दाम। डीमोनेटाइजेशन रद्द तो पाटू पलु संदर्भाल्लो प्रधानी मोडी की सहकरिंचिन सीएम केसीआर केंद्र प्रभुत्वं अवलंबिस्तोन्न वैफल्यालपै एंदुकु निलदीयडं लेदनि कांग्रेस पार्टी सिद्दिपेट जिल्ला अध्यक्षुडु नरसारेड्डि प्रश्निंचारु। गुरुवारं सिद्दिपेट पट्टणंलोनि 25-27व वार्डुलो पट्टण अध्यक्षुडु इमाम आध्वर्यंलो जरिगिन पार्टी जेंडा आविष्करण कार्यक्रमंलो आयन पाल्गोन्नारु। ई सदर्भंगा नरसारेड्डि मात्लाडुतू सिद्दिपेट पट्टणंलो मुनिसिपल एन्निकलनु दृष्टिलो पेट्टुकुनि वार्डुल विभजन चेशारनि अवि कूडा अधिकार पार्टीकि चेंदिन वारिकि अनुकूलंगा अधिकारुलु वार्डुलु विभजिंचारु कांग्रेस पार्टी पक्षा ताम पोरा रोज रोजुक डीजिल धरल कहीं केन्द्र प्रभुत्वा सीएम केसीआर लेख रायक विडूर कार्यक्रम में दुब्बाक निजकवर्ग इंचारज चेरुकु श्रीनिवास रेड्डी सिद्दिपेट निजकवर्ग इंचारज श्रीनिवास गौड् जिला महिला अध्यक्षुरालु लक्ष्मी ओबीसी सेल जिला अध्यक्षुलु चंद्रशेखर राष्ट्र नायक तदितरुलु पाल्गोन्नारु। అది కూడా కరెక్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటదో అదే విధంగా టిఆర్ఎస్ వాళ్ళు చెప్పి ఆ కమిషనర్ తో చేయించుకున్నారు। నేను దాన్ని కూడా ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము। అదే విధంగా నేను చూస్తున్నారు ఇప్పుడు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఇల్లు కట్టించాడు ఇప్పుడు సిద్దిపేటలో ఆయన ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన ఎన్ని అంటే అని తీసుకురావచ్చు ఎందుకంటే ఆయన రాజకీయ జన్మనిచ్చింది సిద్దిపేట మరి ఏదో పేరుకో 3,000-4,000-5,000 కట్టించాడు ఇక్కడ అవసరమున్న ఎన్ని 50,000 ఇల్లు ఇచ్చినా తక్కువే సిద్దిపేట ప్రాంతానికి। ఈ విధంగా వాళ్ళకి ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఆ కమిషన్ల మీద పనులు చేద్దాం ఆ కమిషన్ల మీదనే బతుకుదాం అనే ఆలోచనతోని ప్రజలకు అవసరం లేని పనులు చేస్తారు। అదే విధంగా అక్కడ బీజేపీ చూస్తున్నాం మనం బీజేపీకి ప్రతి ఒక్క రకంగా కేసీఆర్ సహకరించారు దీపాన్ చేసినప్పుడు గానీ ప్రతి ఒక్క ఇష్యూల కూడా ఇప్పుడు కూడా మరి పెట్రోల్ గానీ గ్యాస్ గానీ ఇంత పెంచుతుంటే కూడా ఒక్కసారి సపోర్ట్ చేస్తారు। మన రైతు వ్యతిరేక చట్టాల గురించి ఒక రోజు మాతోని రోడ్ బందోబస్తు రోడ్ రాస్తా రోకొచ్చింది మళ్ళీ తెల్లారే బీజేపీ వారు వేరిస్తే పోయి కాలు పట్టుకున్నాడు కాంప్రమైజ్ చేసుకున్నాడు అంటే ప్రజల గురించి అవసరం లేదు ఆయన జంపాయించుకున్న కేసీఆర్ జంపాయించుకున్న। సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో క్రికెట్ ఆడుతుండగా విద్యార్థుల మధ్య గొడవ జరిగింది। గొడవలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి త్రిలోకు కాలుకు గాయం కాగా హిమగిరి ఆసుపత్రికి తరలించారు। దీనికి సంబంధించి కాలేజ్ సిబ్బందిని వివరణ కోరగా ఎవరికీ ఏమీ జరగలేదని తోపులాటలో ఒక విద్యార్థికి స్వల్ప గాయమైందని తెలిపారు। సంబంధిత బాధితుల ఫిర్యాదు మేరకు బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు। సార్ ప్రాబ్లం ఏంటంటే రాత్రి సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ చిన్నగా బాల్ కోసం అని చెప్పి ఇష్యూ చేసుకున్నారు। దాని తర్వాత మళ్ళీ పిల్లలు సెటైడ్ అయిపోయారు। దాని తర్వాత మళ్ళీ డైనింగ్ హాల్లో ఏం చేశారంటే తూపులాటలో ఒక ఇద్దరు ఒక పిల్లలకి కొద్దిగా ఇంజురీ అయింది। ఆ ఇంజురీ ఫ్రాక్చర్ అనుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాము కానీ ఆ ఇంజురీ కూడా కాదు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి। పిల్లోడు కూడా సేఫ్ ఏం ప్రాబ్లం లేదు పిల్లోడు కూడా నడుచుకుంటూ స్కూల్కి వస్తున్నాడు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాడు దాని ప్రాబ్లం లేదు ఫ్రాక్చర్ అనుకున్నారు ఆ ఫ్రాక్చర్ కూడా లేదండి అంత సేఫ్ ఏ పిల్లలకి ఏం కాలేదు ఇక్కడ ఎవ్రీబడి ఇస్ ఫైన్ సార్ సార్ క్రికెట్ ఆడినప్పుడు ఎట్లయినా కానీ ఉంటారు మీరు అంటే పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకున్నప్పుడు అటు పక్కకి పక్కన ఆడుకుంటారు కాబట్టి చెప్పండి చిన్న బాల్ పిల్లోడు ఇంకో పిల్లోడు బాల్ ఆడుతున్నాడు ఇంకో పిల్లోడితోని వాళ్ళ పక్క వేరే వాళ్ళు బాల్ వచ్చి తాకింది దానికోసం అని చెప్పి చిన్న ఇష్యూ ఏం పేరు సార్ అబ్బాయి దెబ్బలు తాకిన అబ్బాయి పేరు ఏంటి సరే ఇప్పుడే కదా మాట్లాడేది మీతో చెప్పిన ఏం పేరు చెప్పండి పేరేంటి స్టూడెంట్ నేమ్ ఏంటి స్టూడెంట్ చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి సార్ త్రిలోక్ త్రిలోక్ అనే అమ్మాయి యాక్చువల్లీ స్కానింగ్ ఫ్రాక్చర్ అన్నారు కానీ ఫ్రాక్చర్ లేదు ఏం లేదు సార్ అంత సేఫ్ హీజ్ ఓకే మీకు కావాలంటే రిపోర్ట్స్ అవన్నీ కూడా చూపెడతాము
అండ్ హీఈస్ కమింగ్ బ్యాక్ టు ది స్కూల్. సార్ కేసు ఎందుకు నమోదైంది సార్? ఎవరు పెట్టారు? లేదు సార్, కేసు ఎందుకు నమోదైంది? ఎఫ్ఐఆర్ కదా సార్. ఇప్పుడు పేరెంట్స్ పొద్దున వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రాక్చర్ అనుకుని పిల్లలను చూసి కొద్దిగా భయపడ్డారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రాక్చర్ సార్. హిమసాయ హాస్పిటల్ నుంచి వచ్చేస్తాను. పడంచెర్లో హిమగిరి హాస్పిటల్ ఉందా? ఇప్పటిప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్ అక్కడ? సార్ అన్న ఇవన్నీ ఇప్పుడు అవసరం అన్న సార్. ఇప్పుడు ఫస్ట్ చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో ప్రతి గురువారం జరిగే సంతకి 5 మండలాల నుండి కూరగాయల వ్యాపారులు మరియు వివిధ వ్యాపారస్తులు అంగడికి వస్తారు. అలాగే మండలంలోని 23 గ్రామాల ప్రజలు వస్తుంటారు. వారికి కనీస వసతులు అనగా తాగునీరు, మరుగుదొడ్డి, మూత్రశాలలు, వీధి లైట్లు లేవని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది కూరగాయల వ్యాపారులు మాట్లాడుతూ, మాకు కనీస వసతులు కల్పించారని, అలాగే అందరికీ సమీకృత కూరల మార్కెట్ ఏర్పాటు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రతి వారం టై బజార్ వారికి డబ్బులు చెల్లిస్తున్నామని, వారు వసతులు కల్పించడంలో విఫలమయ్యారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని వారికి వసతులు కల్పించాలని మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నారు. అమ్మ నమస్తే. అమ్మ ఎవరమ్మ అంగడి ఇయ్యాల? రాజపేట. ఎన్ని సంవత్సరాలు అండి అంగడి పెట్టవాటి? ఇక్కడ 3 సంవత్సరాలు. ఇట్లా ఇక్కడ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా? బాగా మార్కెట్ రోజు ఇక్కడికి వస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆడవాళ్ళకి బాగా మగవాళ్ళంటే ఎక్కడ మెడిటర్ ఏదైనా ఇంత చదవట్లేదు ఇక్కడ. ఈ రకాల మంచి గలీజ్ ఉన్నాయి. ఇప్పటికే కరోనా టైం అంటే దోమలు అవి ఉన్నాయి. అయితే బాగాలేదు. ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు మరి? ప్రభుత్వం కాకపోతే పంచాయతీ అధికారులను అడుగుతుంటారా? సర్పంచ్ గిట్ల ఏమైనా అడుగుతారా మీరు ఆలోచన? మీ ఆలోచన? ఓకే సార్. నమస్తే. నమస్తే అన్న. ఏ ఊరే? మరి గంధమల్ల అన్న. రాయపేట మండలానికి నేను వారం వస్తున్నా. 16 సంవత్సరాలు అవుతుందన్న నేను ఇదే దీన్ని వృత్తి మీద ఉంటున్నాను. అయితే వచ్చేసి నీళ్లు మేము వారానికి 1000 రూపాయలు కడతాము. గ్రామ పంచాయతీకి కారోబారికి కూడా ఇస్తున్నాము, సైబార్ ఆయన కూడా ఇస్తున్నాము. వాటర్ వస్తుంది, వర్షాకాలం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నైట్ కాగానే లైట్ పెట్టమంటే లైట్ పెట్టరు. మస్తు మరీ దోమలు ఉంటాయి. ఒకనాడన్నా దోమల మందు ఇటు కొట్టింది లేదు. ఇంకా వానకాలం అయితే మొత్తం విపరీతం గడ్డి పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏది మోరీలు గీరీలు ఏవి లేవంటారు వాళ్ళు. నీళ్ళు ఇంత రానియపురా కానీ పక్క పంటలు ఇళ్ళాలని వాళ్ళని అడిగినా కానీ ఆ నీళ్ళు మరి మోరీలు రావు, మరి మేము ఏడ కడుకోవాలి, ఏం చదువుకోవాలని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అయితే మేము ఏం చేస్తున్నామంటే ఒక్కనాడు ఇచ్చి పెట్టండి మనం, తర్వాత మీరు ఎట్లన్నా కడుక్కోరు, కాకపోతే మీరు గ్రామ పంచాయతీ మోరీలు అనేది ఇప్పించుకోరని మేము చెప్తున్నామండి. అయినా సరే మీరు పెడతా పెట్టుకురు, లేకపోతే ఇక్కడ వేరే కాడ మార్కెట్ చూసుకోరు అని వాళ్ళు అంటారు. లేదు విలేజ్ వాళ్ళు ఇండ్లలో ఉన్న వాళ్ళు. మాకు అది ఒకటి ఇబ్బంది ఉంది, లైట్ లేదు, దోమలు వస్తుంది. ఇంతవరకు ఒకసారి మందు కూడా ఇక్కడ కొట్టిన కూడా కారోబారు కూడా ఎన్ని మస్తు చాలా చెప్పినాం. అయితే ఒక చెప్పంగా నిన్నయాల మొన్న మొరం పోపించారు మాకు. ఓకే. అట్టైనా ఈంచెలు మొదలు పెడితే బండ్లు పోతుంటే నీళ్లు తీళ్ళి బట్టల మీద పడుతున్నాయి. ఇట్లా పడుతున్నాయి అంటే మీరు రోడ్డు మీద పెట్టండి, కారణం ఏముందని వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మాకే ఉల్టా మాట్లాడుతున్నారు. అట్లా అన్నట్టు అంటే మేము బతకడానికి వచ్చినాము, ఇక్కడ మార్కెట్ ఉన్నది కాబట్టి వచ్చినాము అన్న. మరి మీరు గట్లా మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి కార్లు 24 గంటలు కార్లు పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ముసలోళ్ళు ఉంటారు, మూడుగోళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఒకసారి ఆమెకు కాలు దెబ్బనే తాకింది. ఇక్కడ కార్లు ఇళ్ళకి వెళ్ళి ఒకరు అన్న, ఒకనాడు అక్కడికి వెళ్ళి ఓరు అంటే ఈ రోడ్డు ఉన్నది నెలకెళ్ళి పోకపోతే ఇట్లకెళ్ళి పోతామని వాళ్ళు అంటారు. అది ఇబ్బందులు ఉన్నాయి మాకు. అంటే పరిస్థితి మీరు బాటలు లేదు, లేడీస్కు ఇప్పుడు వచ్చారు మా కూరగాయల మార్కెట్, వాళ్ళు బాత్రూమ్ ఇట్లా పోవాలన్నా చాలా ఇబ్బంది పడుతురు. ఇక్కడ పోయి ఏదో ఇక వాళ్ళ ఉపాసక్తికి అక్కడ పోదు. ఇక మొగాళ్ళు అంటే ఎక్కడైనా పోగలుగుతారు, రాగలుగుతారు. కాకపోతే గక్కనో గక్కన గాచి వరకు బీచ్ వరకు ఒక లేడీస్కి ఒక ఫెసిలిటీ చేపెట్టండి. ఎండాకాలం ఇప్పుడు వాటర్ కావాలంటే వచ్చేసి 5 రూపాయలు బాటర్ తీసుకుపోయి మేము మిల్లర్ వాటర్ అక్కడ కొనుకొచ్చుకుంటామండి. ఒక వాటర్ గాడకొక క్యాన్ గాడకొక క్యాన్, లేకపోతే చలవేద్రం కాడ పెట్టేదండి. ఇది వరకు ఆ చలవేద్రం కూడా పెడతలేరు ఇప్పుడు. ఒక సమస్య నల్లా లేకున్నా సరే, ఒక బేసవారం నాడు ఒకనాడు చలివేదన పెట్టినా సరిపోతుంది, రోజు చలివేదన పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా అయిపోతుంది కదా అక్కడ పెడితే. మేము పోయి తెచ్చుకుంటాం, ఇది వరకు పెట్టి తెచ్చుకున్నాం. తర్వాత కూడా ఏదన్నా ఒకటి ఫెసిలిటీ చేయాలి కదా, లేకపోతే అక్కడ గ్రామ పంచాయతీ ఉంది. గ్రామ పంచాయతీకు ఒక ట్యాంక్ కట్టండి, లేకపోతే గ్రామ పంచాయతీ ట్యాంక్ కట్టి మేము పోయి తెచ్చుకుంటాం. నమస్తే. నమస్తే అమ్మ. ఏ ఊరు అంగడి అమ్మ? ఇయ్యాలా? రాజపేట అంగడి అండి. రాజపేట అంగడి. రాజపేట అంగడి. ఇక్కడ బాత్రూమ్ వసతి లేదు, వాటర్ వసతి లేదు నానా. ఎవరు షాపుల ముందర కూర్చున్నా తీసే నువ్వు కేసులు. ఇది గ్రామప్రాంతాలు మంచిగానే వసూలు చేస్తారు. టై బజారు ఇంత షాప్కని 20 రూపాయలు వసూలు చేస్తారు, కానీ మాకు ఏ వసతులు అయితే లేవు. ఏ వసతులు చేస్తారో, తాగడానికి మంచిది లేవా? లేవు, మంచిది లేవు.
ఆడ లేడీస్ బాత్రూమ్ పోదామన్నా బాత్రూమ్ లేవు అంటే ఇప్పుడు కాకుండా ఎప్పటికీ అవసరమేనమ్మా అయినా అవసరమే ఎప్పటికైనా ఆ ఎప్పటికైనా అవసరమే ఓకే ఓకే అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీని అడుగుతారా మీరు ప్రభుత్వం అడుగుతారా గ్రామ పంచాయతీ అంటే ఏం మాదకరేవని ప్రభుత్వాన్ని అడుగుతారు ఓకే ఓకే అమ్మా నమస్తే ఏ ఊరు పార్పల్లి పార్పల్లి ఇయాల ఏ ఊరు అంగడ అమ్మా రాజపేట అంగడ సార్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఈ అంగట్లో 20 సంవత్సరాలు ఎట్లున్నాయి ఇక్కడ వసతులు మంచిగా లేవు సల్వత లేదు బాత్రూమ్ లేవు ఆ వాటర్ లేవు తాగడానికి ఆ సల్వత లేదు మాకు లేడీస్ కష్టం అవుతుంది ఆ టాయిలెట్ బాత్రూమ్ కావాలి వాటర్ కావాలి ఆ ఈ ఎండలకు కూరగాయలు ఇట్లా కరవు కావా అమ్మా మరి అయితే సార్ కదా ఒక సల్వత కావాలి మరి అది కూడా కావాలి ఆ ఎలక్షన్ల ముందు మీకు ఏమైనా మాటలు ఇవ్వలేదు మరి వీళ్ళు ఇవి కట్టిస్తాం అవి కట్టిస్తామని అడిగినా వాళ్ళు పట్టించుకోలేము అంటే మీరు అడిగినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పటికి కూడా ఎవరి దగ్గర నన్ను అడిగిర్రా అందరి దగ్గర అడిగినా వార్డ్ నంబర్ అడిగినా సెక్రెట్ అందరు ఎంఓ రావు వచ్చి అందరు వచ్చి ఏ ఊరు బాబు మీది సాధు వెళ్ళి ఏ ఊరు అంగడి ఇవ్వాలా ఎన్నేళ్ళ నువ్వు అంగడికి రావట్టి 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటున్నావా ఇదే అడ్డనా అడ్డకి ఏమైనా డబ్బులు కడుతున్నా అవే అన్ని వసతులు మంచిగా ఉన్నాయా మరి ఇక్కడ ఏమేమి లేవు మరి డబ్బులు కట్టేటప్పుడు మీరు గ్రామ పంచాయతీ అడుగుతలేరా మీరు ఏం అడుగుతారు మరి ఒకవేళ మీకు ఏమైనా సౌలత కావాలంటే సరే సరే అమ్మ నమస్తే అమ్మ ఏం పేరమ్మా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు అంగట్లా ఏ ఊరు అంగడి ఇది అది ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయా అమ్మ ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా రాచపేట మండల కేంద్రంలో రాచపేట జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అధ్యక్షులు ఉప్పల రమేష్ 50వ పుట్టినరోజు సందర్భంగా గీత మందిరంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఉప్పల రమేష్ మాట్లాడుతూ వార్తా దినపత్రికలో 25 సంవత్సరాలు ఏకతాటిగా పనిచేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అధికారులకు ప్రజలకు వారధిగా ఉంటూ అధికారుల ప్రజల మన్ననలు పొందానని అన్నారు. మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా 17 సంవత్సరాలు అలాగే రాచపేట మండలం జర్నలిస్ట్ అధ్యక్షుడిగా 12 సంవత్సరాలుగా కొనసాగుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు రేగు సిద్ధులు ఆర్యవైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లేదా నర్సింగ్ చోటు ఫోటోలు పడవాను ఫోటోలు తీసుకోవాలి. నేను ఉప్పల రమేష్ కుమార్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రానికి చెందినటువంటి వాస్తవ్యాన్ని రాజపేట మండల జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు మరియు యాదాద్రి భువనగిరి జిల్లా యూనియన్ యొక్క సంయుక్త కార్యదర్శిని రాయపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని అదేవిధంగా యాదగిరిగుట్టలోనేటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నిత్యానదానం సత్రం యొక్క కార్యదర్శిని అదేవిధంగా లోటస్ టెంపుల్ కార్యదర్శిని నేను వార్తా దినపత్రికలో జర్నలిస్ట్గా పనిచేయబట్టి దాదాపు 25 సంవత్సరాలు దాటిపోయింది. వార్తా ఆవిర్భావం నుంచి నేను పత్రికలో కొనసాగుతున్నాను. అంతకుముందు స్వాతంత్రం తెచ్చినటువంటి కృష్ణ పత్రికలో కూడా పనిచేశాను. జర్నలిజంలో నాకు ఎన్నో చేదు తీపి
జ్ఞాపకాలున్నాయి. ప్రస్తుతానికి నేను ఇంటి పేరు ఉప్పల రమేష్ కాకుండా వార్తా రమేష్గానే నేను అందరికీ పరిచయం అవుతూ అలాగే కొనసాగుతున్నాను. ఆ విధంగా పత్రికతోటి నాకు నాతోటి పత్రికకు మమేకమై ఉండి నేను సేవా కార్యక్రమంలో ముందుపోతున్నాను. జర్నలిజం తోటి అనేకటువంటి సమస్యల పరిష్కారం సేవా కార్యక్రమాలు నిర్వహించే అందుకు నాకు పత్రిక, ముఖ్యంగా వార్తాపత్రిక నాకు చాలా సహకారం లభించింది. దీంతో పాటు రాజపేట మండలంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పత్రికామిత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి పత్రికామిత్రులు అందరూ నాతోటి పూర్తిగా నాకు సహకరిస్తూ నాకు ఎప్పటికప్పుడు నాకు ప్రోత్సాహం కలిగిస్తూ నన్ను వెన్నంటి ఉండి నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. రాయపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా దాదాపు 17 సంవత్సరాల నుంచి నేను కొనసాగుతున్నాను. ఈ 17 సంవత్సరాల్లో పట్టణ మండల ఆర్యవైశ్య సంఘంగా కొనసాగుతుంది అనేక సేవా కార్యక్రమాలు, సంఘ అభివృద్ధి, సంఘంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ వారి శ్రేయస్సు కోసం నేను అహర్నిశలు కృషి చేస్తూ అలాగే నేను నిరంతరంగా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. అందుకు సహకరిస్తున్నటువంటి, నన్ను వెన్నుదన్నటువంటి రాజపేట మండల ఆర్యవైశ్యులందరికీ మరొకసారి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ యాదగిరిగుట్టలోని వైశ్య సత్రం కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నారు మా నాన్నగారు శ్రీ ఉప్పల పెదపోచయ్య గారు. కీర్తిశేషులు వారి వ్యవస్థాపక కార్యదర్శి కావడంతో వారి సేవల అనంతరం నాకు అదే పదవికి శాశ్వత గౌరవ అధ్యక్షులు ప్రస్తుతం ఉన్నటువంటి పులిగిల బాలరాజు గుప్తా గారు నాకు ఈ అవకాశం కలిగించినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుచు. వైశ్య సత్రం తరఫున కూడా నేను 2 రాష్ట్రాల యొక్క ప్రజలకు నేను సేవ కలిగించే భాగ్యం కలిగింది. అదేవిధంగా పక్కకున్నటువంటి లోటస్ టెంపుల్, సుమారు 10 కోట్లతో నిర్మించినటువంటి లోటస్ టెంపుల్లో కూడా అమ్మవారి శ్రీ వాసవి అమ్మవారికి సేవనందించేందుకు నాకు భాగ్యం కలిగింది. అందుకు కూడా నేను చాలా గర్వంగా సంతోషంగా ఉన్నాను. యాదాద్రి కొండపైన వార్తా విలేకరుగా నాకు మా పత్రికా యాజమాన్యం, ముఖ్యంగా మా 3 జిల్లాల ఇన్ఛార్జి శ్రీ వెంకటేశ్వర్లు గారు అవకాశం ఇచ్చినందుకు నేను అలాగే కొనసాగుతూ యాదాద్రి యొక్క క్షేత్ర మహిమ, యాదాద్రి శ్రీ స్వామివారి నిత్యం వారి యొక్క సేవలో ఉంటూ వారి దర్శన భాగ్యం కలిగించినందుకు, భక్తులకు కానీ తర్వాత యాదాద్రి యొక్క క్షేత్ర మహిమ గురించి ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేసేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. రాజపేట మండల జర్నలిస్టుల ఫోరం అధ్యక్షునిగా నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి కొనసాగుతూ నాకు ఈ అవకాశం ఇస్తూ నాకు ప్రోత్సాహం అందిస్తూ నాకు ఎప్పటికప్పుడు నన్ను వెన్నదన్నిగా ఉన్నటువంటి పత్రికా విలేకరు కృతజ్ఞతలు తెలుసు. జర్నలిజం అధ్యక్షునిగా ఉంటూ జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం నేను నిరంతరం కృషి చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి జర్నలిస్టులకు అందరికీ పూర్తి అక్రిడేషన్ కార్డులు వచ్చే విధంగా, ఇంటి స్థలాలు వచ్చే విధంగా, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అవకాశం ఉంటే డబుల్ బెడ్రూమ్కు దరఖాస్తు చేసుకుంటూ సమిష్టిగా మేము ముందుకెళ్తామని కోరుకుంటూ, అదేవిధంగా త్వరలోనే రాజపేట మండల జర్నలిస్టుల ఫోరం యొక్క రిజిస్ట్రేషన్ కూడా నమోదు చేసుకొని జర్నలిస్టుల ఫోరం తరఫున కూడా తోటి జర్నలిస్టులు అందరితో కలిసి రాయపేట మండలంలో సేవా కార్యక్రమాలు అందించేందుకు ముందుకు వెళ్తానని తెలియజేసుకుంటూ, ఈరోజు 4 మార్చి 2021 నా యొక్క జన్మదినం 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాయపేట పట్టణ ఆర్యవైశ్యులు మరియు మా జర్నలిస్టుల ఫోరం నుంచి మరియు టీఆర్ఎస్ పక్షాన 3 వేరువేరుగా నాకు సత్కారం చేసి అభినందించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుచు. వారికి ఎలవేళాలని సేవా సహకారాలు అందిస్తూ వారికి నేను మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నాను. రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.